బర్త్డే. లాస్ట్ టైము డిసెంబర్ 23 ఆది బర్త్డేకి ఇక్కడికి వచ్చినప్పుడు జయ నేను కూడా ఏదన్నా ఈ ఆశ్రయాకృతికి చేయాలని ఉంది అని చెప్పారు. ఆ మాట మీద జనరల్గా ఎప్పుడు బర్త్డే ఫంక్షన్స్ తను ఎప్పుడు జరుపుకోలేదు. ఈరోజు ఈ పిల్లల మధ్య జరుపుకోవాలి, ఈ ఆశ్రయాకృతి ఫౌండేషన్కి ఏదన్నా డొనేషన్ మంచిలో మా ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలని చెప్పి 1,09,000 డొనేషన్ ఇవ్వాలని తను నిర్ణయించుకొని ఈ పిల్లల మధ్య బర్త్డే జరుపుకోవాలనే ఒక ఆకాంక్షతో ఇక్కడికి వచ్చి బర్త్డే జరుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ, ఈ మేనేజ్మెంట్కి అందరికీ థ్యాంక్స్. అరబ్బీలో ఒక సామెత ఉందండి, దేవుడా నాకు సాయం చేయొద్దు, ఇతరులకు సాయం చేసే అవకాశం స్థితి కల్పించని. నాకు చిన్నప్పటి నుంచి మాట సాయం, చేత సాయం, చదువు సాయం అలా చేసే పరిస్థితి దేవుడు ఎప్పుడు కల్పించాడు. అలాగే ఇక్కడికి రావటం కూడా బికాజ్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్తోనే నేను ఇక్కడికి వచ్చి అందరితో చేసుకోవటం జరుగుతుంది. యాక్చువల్గా నేను బర్త్డేలు జరుపుకోవడానికి చాలా వ్యతిరేకం, ఎందుకంటే ఇది బుర్జ్వా పద్ధతి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే కేక్ కటింగ్లు ఇదంతా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ శ్రావ్య, ఆకృతి శ్రావ్య, తర్వాత బాబు గారు, డైరెక్టర్ బాబు గారు కాదండి చేద్దాం బాగుంటుంది అని చెప్పి చేయటం వల్ల చేసాం. నేను ఇచ్చిన ఈ చిన్న డొనేషన్తో 10 మంది పిల్లలు బాగా విని హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్లో అని చెప్పే ఇది చిన్న విషయం. అలాగే ఆకృతి సంస్థ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలండి, నేను చాలా సంస్థలు చూశాను, ఇది చాలా వెల్ ఆర్గనైజ్డ్. మనం ఇచ్చే ప్రతి 1 రూపీ అందరికీ, పిల్లలందరికీ కరెక్ట్గా చేరుతుందండి. అంటే మనం సాయం చేస్తాం కానీ అది ప్రాపర్గా చేరుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో ఇచ్చేస్తాం అయిపోయిందని కాకుండా ఇక్కడ నేను గమనించేది ఏంటంటే మనం ఇచ్చే ప్రతి సింగిల్ ఎంపి ప్రాపర్గా పిల్లలకి చేరుతుందండి. ఈ ఆకృతిలో 300 మంది పైగా పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి, అంటే కాశ్మీర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎడ్యుకేట్ అవుతున్నారు. అంటే అది మామూలు విషయం కాదండి, అంటే ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా చేస్తే అలా జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేకుండా 2.5 crore వీళ్ళకి సంవత్సరానికి ఇవన్నీ మెయింటైన్ చేయటం, అంటే ఈ ఆకృతికి 4 చోట్లు ఉందండి. ఇక్కడ ఇది చాంద్రాయణ గుట్ట, చార్మినార్, యాకుత్పుర, బేగంపేట. సో ఇవి కాకుండా కొంచెం ఎడ్యుకేషన్ వచ్చాక పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ చూసి వాళ్ళకి యానిమేషన్ నేర్పించి మంచి సంస్థల్లో 10,000 నుంచి 25,000 వరకు శాలరీ వచ్చేటట్టు వీళ్ళని అంతలా ఎదిగేలాగా వీళ్ళు అంత కేర్ తీసుకుంటున్నారండి, అది మామూలు విషయం కాదు.